ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చర ఎక్స్ రోడ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న నిషేధ గుట్కాను బోధ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలలో భాగంగా కనుగుట్టు గ్రామం వద్ద నిషేధ తాంబాకు గుట్కాను వాహనాన్ని గుర్తించారు. వీటి విలువ దాదాపు 14,36,300 రూపాయలు ఉంటుందని డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆ వెహికల్ MH12LT 6430 అనేది ఆపకుండా వెళ్ళిపోతుంటే దీన్ని కన్నిగుట్ట బస్ స్టాండ్ దగ్గర వచ్చి ఆపడం జరిగింది. దాన్ని చెక్ చేస్తే ఈ మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏదైతే మనకి అంబర్ టొబాకో ఇది పొగాకని చెప్పి దీని మీద రాసి ఉంది. ఇది మన తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేయబడ్డది. ఇటువంటి ప్రోడక్ట్ మొత్తం అంతా కూడా వర్త్ 14,34,300 రూపీస్. ఈ గుట్కాను పట్టుకుని ఇది సీజ్ చేయడం జరిగింది. ఇది దీని ద్వారా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీని మీదే బొమ్మలు ఉంటున్నాయి, ఈ థ్రోట్ క్యాన్సర్ అని చెప్పి బొమ్మలు ఉంటాయి. ఈ పొగాకు మొత్తం బ్యాన్ చేయబడ్డది. పొగాకు తింటే క్యాన్సర్ వచ్చి చనిపోవడం అనేది చాలామంది జరుగుతుంది. ఇండియాలోనే కాదు మొత్తం వరల్డ్ వైడ్ క్యాన్సర్తో ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. దానికి ఇదే ప్రధానమైన కారణం. ఈ పొగాకును మనం బ్యాన్ చేయడం జరిగింది. అయినా కానీ త్వరగా కోటేశ్వర్లు అయిపోయిన ఉద్దేశంతో ఇది తక్కువ మొత్తంలో కొని ఎక్కువ మొత్తంలో లాభం వస్తారు ఉద్దేశంతో అస్లాం ట్రేడర్స్ అనే ట్రేడర్ దీన్ని మన బీదర్ నుంచి కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఆదిలాబాద్ తీసుకెళ్ళి ఈ మార్గ మధ్యంలో ఈ దొంగ షాట్గా తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఇటు మళ్ళీ ఇటు నుంచి ఇలాగ కిన్వర్ట్ వెళ్ళి కిన్వర్ట్ నుంచి వద్దన్న ఉద్దేశంతో పోలీసులు కన్నుకప్పి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే మా పోలీసు నైలు అండ్ రవీందర్ వాళ్ళ టీం అంతా కష్టపడి దీన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇక్కడున్న ప్రజలు ప్రధానికి అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ అందరూ కూడా మాకు పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, దీన్ని ఎక్కడున్నా కానీ రూపుమాపాలా. దీన్ని రూపుమాటానికి మా పోలీసు సర్వదా కృషి చేస్తూ ఉన్నాం. మీ తోడ్పాటు దీనికి అవసరం. ఇటువంటిది ఈ గుట్కా ఎక్కడైనా సరఫరా అవుతున్నా, ఎక్కడన్నా నిలవబెట్టినా, ఎక్కడన్నా అమ్ముతూ ఉన్నా మాకు సరైన టైంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దీంట్లో ఉన్న డ్రైవర్ని అయితే ఈరోజు సెక్షన్స్ కేసు పెట్టి 273, 274 అలాగే మా బండి కూడా ఆపకుండా దిగి పారిపోయే ఉద్దేశంతో మా పోలీసులు కూడా తోసి వెళ్ళిపోవడంతో 353 కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా పబ్లిక్స్ని మోసం చేస్తున్నటువంటి పోర్టోడు కూడా పెట్టి ఈరోజు డ్రైవర్ని అయితే రిమాండ్ చేస్తాం. ఏదైతే అస్లాం ట్రేడర్ స్వామి ఉన్నాడో అతను కూడా తీసుకొచ్చి త్వరలో పట్టుకుని అతను కూడా రిమాండ్ చేయడానికి సాక్షిలో పట్టుకుని అతను కూడా రిమాండ్ చేస్తాం. కాదు చుట్టుపక్కల సరౌండింగ్ మహారాష్ట్ర కూడా ఎంత ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చోడ కానీ ఇటుపక్క ఉన్న మహారాష్ట్రలో కొన్ని ఏరియాలు కూడా ఇతను ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇతని మీద చాలా కేసులు పెట్టడం జరిగింది. అస్లాం ట్రేడర్స్ మీద నేను వచ్చిన 2.5 ఇయర్లో అట్లీస్ట్ ఒక 30 కేసుల వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి. చాలా మట్టికి సాక్షి కూడా అయింది. ఇవన్నీ కూడా నిర్దిష్ట ప్రమాణం ప్రకారం కేసులు చేస్తున్న మీద సీట్స్ కూడా ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాం.